హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఎన్ని రోజులు అయిపోయిందో అండి డైరెక్ట్గా ఇట్లా ఇంట్లో రెడీగా కూర్చొని కెమెరా ముందు చూస్తూ మాట్లాడి. చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 మంత్ అట్లా అవుతున్నట్టుంది. కిచెన్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా, రివ్యూ చేశాను డైనింగ్ టేబుల్ పైన కూర్చొని. ఆ రోజు చేశాను అనమాట, దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది నేను ఇంట్లో బ్లాగ్ షూట్ చేయక రెడీ అయిపోయి. ఈ విధంగా మెయిన్గా రివ్యూస్ చేయక అండ్ చాలా మిస్ అవుతున్నాను మీ అందరినీ కూడా. ఎంతమంది కామెంట్స్ చేశారో, హారిక ఏమైంది, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని. కొంచెం బిజీగా ఉన్నాను పర్సనల్ వర్క్స్ పైన, అందువల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇంకా ఈ రోజు నుంచి కూడా రెగ్యులర్గా వస్తాయని చెప్పలేను, కానీ వీలైనప్పుడు పెడుతూ ఉంటాను అనమాట. సో ఇంతకీ ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసారు కదా, అమెజాన్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానండి. సో ఆ డ్రెస్సెస్ రివ్యూ అయితే చేస్తాను ఇప్పుడు. ప్రజెంట్ వచ్చేసి మనకి అమెజాన్లో అమెజాన్ మెగా ఫ్యాషన్ డేస్ సేల్ అయితే రన్ అవుతుంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 8 వరకు సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, స్టిల్ ఇంకా ఉంది అనమాట సేల్ అయితే. సో నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సేల్లో. నాకు వచ్చిన ప్రైస్ కన్నా కూడా మీకు తక్కువ పర్సెంట్కి అయితే వస్తాయి, ఎందుకంటే 70% ఆఫ్ ఉందండి టాప్ బ్రాండ్స్ పైన. సో ఆఫర్లో తీసుకుంటే ఎప్పుడు కూడా మనకి అమెజాన్లో ప్రైస్ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. నేను చెప్పాను కదా రెగ్యులర్గా నేను అమెజాన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను, చాలా నా ప్రోడక్ట్స్ నా కార్ట్కి యాడ్ చేసి ఉంటాయి. సో అవి నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను అనమాట. ఈ సేల్లో ఏం కొనాలి అని అనుకున్నప్పుడు, సేల్లో ఏదైనా కొనాలి అని ముందు ఫిక్స్ అయి ఉంటాను కదా, అవి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను. సేల్ వచ్చినప్పుడు ప్రైస్ డ్రాప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకుంటాను అనమాట. ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అనేది కంపల్సరీగా ఉంటుంది మనకి అమెజాన్లో. నేను హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ మ్యాక్సిమం అమెజాన్ నుంచే తీసుకుంటాను. బికాజ్ మనకి ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, ఫాస్ట్ రిటర్న్స్ ఉంటాయి, ఇదంతా కూడా ప్రాసెస్ మనకి ఈజీ అవుతుంది అని చెప్పేసి అమెజాన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో అమెజాన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 4 డ్రెస్సెస్ ఉన్నాయి, ఇవి రివ్యూ చేస్తాను. ఎలా ఉన్నాయి, ఏ డ్రెస్ బాగుంది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అసలు వీటిని అన్బాక్స్ కూడా చేయలేదు, వీడియోలోనే డైరెక్ట్గా అన్బాక్స్ చేద్దామని. అన్బాక్సింగ్ అంతా బాగుంటుంది కానీ ఈ కవర్ సౌండ్ అనేది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, ఇది ఒక్కటి నచ్చదు అనమాట అన్బాక్సింగ్లో నాకు. సమ్మర్ కదా, ఒక మంచి కాటన్ 3-పీస్ సెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ బాగా ట్రెండింగ్ కదా, అందుకని ఇది తీసుకున్నానండి. ఇప్పుడు నాకు డ్రెస్సెస్ వేర్ చేసుకొని ఎలా ఉన్నాయని చూపించేంత టైం లేదు, మామూలుగా చూపించేస్తున్నాను. కాటన్ కదా, కొంచెం ఎక్స్ట్రా సైజే తీసుకున్నాను, ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో వేస్తాము, వాష్ చేసిన తర్వాత కొంచెం సింక్ అవుతాయి, అందుకని చెప్పేసి ఒక సైజ్ ప్లస్ సైజ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ దీనికి 3-పీస్ సెట్ అన్నాను కదా, బాటమ్ కూడా వస్తుంది ఇలా. ఇది కూడా మంచి కాటన్ అండి, దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి వెళ్తే, స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తూ ఉంటే కింద మనకి కస్టమర్ రివ్యూస్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే వేరే వాళ్ళు వేర్ చేసుకున్న పిక్స్ ఉంటాయి అండ్ ప్రోడక్ట్ గురించి వాళ్ళు రాసిన టెక్స్ట్ ఉంటుంది, అది చూసి మనం తెలుసుకోవచ్చు. నేను రివ్యూస్ బాగున్నవే తీసుకుంటానమాట ఎప్పుడైనా కూడా. సో కాటన్ దుప్పట్టా కూడా వచ్చింది దీనికి, లెంతి కాటన్ దుప్పట్టా. సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంది, వీడియో షూట్ చేస్తుంటే స్వెట్ వస్తుంది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉండే కొన్ని ప్రోడక్ట్ రివ్యూస్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉండే, అవి షూట్ చేసేసి ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ డ్రెస్సెస్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఇవి కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి, రీల్స్ ప్లస్ ఇదే షార్ట్ వీడియో లాగా ప్రజెంట్ చేద్దామని ప్లానింగ్ కూడా ఉంది. ఈ వీడియో అయితే ప్రజెంట్ షూట్ చేసేసి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ డ్రెస్సెస్ అన్ని వేర్ చేసుకొని షార్ట్ వీడియోస్ అట్లా కూడా చేస్తాను. సో ఇదిగోండి, ఇది ఒక డ్రెస్ అన్నమాట, బాగుంది. ఈ డ్రెస్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇప్పుడు నేను ఈ 4 డ్రెస్సెస్ రివ్యూ చేస్తున్నాను కదా, నాకు తెలిసి మీరు ఈ డ్రెస్సెస్ గురించి కాకుండా మీరు వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ ఇవ్వండి హారిక అని కమెంట్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక శారీ షాప్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అదే చేశారనమాట, ఒక శారీ అండ్ ఒక వర్క్ బ్లౌజ్ వేర్ చేసుకుని వెళ్ళాను నేను. శారీ షాప్ గురించి కాకుండా బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నారు హారిక, బ్లౌజ్ వర్క్ బాగుంది అలా కమెంట్ చేశారు. నెక్స్ట్ టైం మళ్ళీ నేను శారీ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారనమాట, ఏంటి హారిక గారు మీరు శారీ చూపిస్తే అందరూ మీ అవుట్ఫిట్ గురించి అడుగుతున్నారు అని చెప్పి అన్నారు. సో నాకు తెలిసి ఈ వీడియో కూడా డెఫినెట్గా మీరు వేర్ చేసుకున్న డ్రెస్ గురించి చెప్పండి అని అడుగుతారు. ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నేను, బికాజ్ ఇది అమెజాన్ నుంచి కాదు అందుకని చెప్పట్లేదు అనమాట. ఇదైతే నాకు ఎంత నచ్చిందో అండి, ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకున్నాను, ఫైనల్గా తీసుకున్నాను. పర్పుల్ కలర్ ట్రెండింగ్ కదా అని చెప్పేసి అన్ని అవే రికమెండేషన్ చేస్తుందనమాట. నాకైతే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు, ఫేస్బుక్ చూస్తున్నప్పుడు మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా అమెజాన్, అన్ని ఈ కలర్ డ్రెస్సెస్ రికమెండ్ చేస్తుంది నాకు. సో ఇది ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నప్పుడు రికమెండేషన్లో వచ్చింది, అప్పుడు యాడ్ చేసుకొని పెట్టుకున్నాను కార్ట్కి. మొత్తానికి ఇప్పుడైతే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో అండి, ఇది చాలా బాగుంది, రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు దీన్ని. కింద మనకి ఇలా స్ట్రైట్ కట్ వస్తుంది, బాగుంది. లైనింగ్ లేదు దీనికి, బట్ అయినా క్లాతే మనకి మందంగా ఉందన్నమాట. సో ఇది ఇలా ఉంది కదా, దీనికి బాటమ్ కూడా వచ్చింది, ఇది కూడా 3-పీస్ సెట్ అండి.
బట్ నేను ఈ బాటమ్స్ ఏవి యూజ్ చేయను, లెగ్గిన్స్ ఉంటాయి నా దగ్గర, లెగ్గిన్సే వేసేసుకుంటాను. ఇది బాటమ్ అండ్ ఇది దుపట్టా అన్నమాట. క్రష్డ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది దుపట్టా, లెంతీ దుపట్టా వచ్చింది. ఈ మధ్యలో ఎక్కువగా నేను దుపట్టా ఉన్నటువంటి డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తున్నాను. సో యా, ఇది సెకండ్ డ్రెస్ అండి. ఇది నేను లార్జ్ సైజ్ తీసుకున్నానండి. బాగుంది కదా, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది, ఇది కూడా చాలా బాగుంది. సేమ్ ఇలాంటి డ్రెస్సే నాకు రెడ్ కలర్లో తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. ఈ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నాను అనమాట, ఉగాది టైంలోనే. నేను రివ్యూ కూడా చేశాను. సో ఆ డ్రెస్ యూజ్ చేసి పడేశాను అనమాట, పాడైపోయింది. ఇంకొక 1 ఇయర్ అట్లా యూజ్ చేసిన తర్వాత పాడైపోయింది, పడేశాను. బట్ ఆ డిజైన్, ఆ క్లాత్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను. ఈ డ్రెస్లో రెడ్ కలర్ది తీసుకున్నానని చెప్పాను కదా, ఆ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. మీలో ఎంతమంది ఇలా షాపింగ్ చేస్తారు చెప్పండి. ఒక డ్రెస్ బాగా నచ్చి మళ్ళీ అదే డ్రెస్ కలర్ వేరే అలా కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మేము షిరిడి వెళ్ళిన బ్లాగ్స్లో ఆ డ్రెస్ వేసుకొని ఉంటానన్నమాట. దీంట్లోనే సేమ్ రెడ్ కలర్, అంతే కలర్ వేరు. ఇది ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఉన్నది తీసుకున్నాను. దీనిపైన ఉన్న ఫాయిల్ ప్రింట్ ఇదంతా కూడా మనం వాష్ చేస్తే ఏం పోదండి, వాడి వాడి విసుగొచ్చేసి పడేశాను ఇంకా దాన్ని. సో దాంట్లోనే ఇంకొక కలర్ తీసుకున్నాను. దీంట్లో నాకు మెయిన్గా నచ్చేది ఏంటి అంటే ఈ దుప్పట్టా అండి, చాలా బాగుంటుంది. దుప్పట్టా పైన మనకి దుప్పట్టా కాటన్లో వస్తుంది, దానిపైన అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి, ఇట్లా ఫ్లవర్స్. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ప్రైస్ చాలా రీజనబుల్, మెయిన్ ప్రైస్ చూసి తీసుకున్నాను అనమాట. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది కూడా 3-పీస్ సెట్టే, బాటమ్ కూడా వస్తుంది దీనికి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది అసలు అన్బాక్స్ చేసి కూడా చూడలేదు, మామూలుగా అసలు ఒరిజినల్గా నేను ఆర్డర్ చేసిన డ్రెస్సే వచ్చిందా వేరేది వచ్చిందా అనేది కూడా చెక్ చేసుకోలేదు. ఇవన్నీ నిన్ననే వచ్చేసాయి అన్నమాట, రాగానే వెంట వెంటనే రివ్యూ చేసేస్తున్నాను. ఎందుకంటే సేల్ మళ్ళీ ఈరోజుతో అయిపోతుంది, ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి వెంటనే రివ్యూ చేస్తున్నాను. సో ఇది లాస్ట్ డ్రెస్ అయితే ఇది. ఇది కూడా కాటన్ అండి, బాగుంది. యోగపాట్ దగ్గర అంతా మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది, ప్లస్ కింద అంతా కూడా మనకి ఇట్లా బాందిని ప్రింట్ లాగా వచ్చింది. బట్ ఇది వేసుకుంటే కొంచెం లావుగా అట్లా కనిపిస్తాము, డిజైన్ అలాంటిది, ప్యాటర్న్ అలాంటిది కాబట్టి. బట్ ఇంట్లోకి అట్లా వేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందండి. బాడీ ఫిట్టింగ్ లేని డ్రెస్సెస్ ఏవైనా కూడా మనం ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి బాడీ ఫిట్టింగ్ లేదు కదా, కొంచెం ఇక్కడంతా కూడా మనకి ఈ విధంగా ఫ్రీగా వచ్చింది కాబట్టి, ఫ్రీ సైజులో వచ్చింది కాబట్టి ఇంట్లోకి బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దీనికి దుప్పట్టా మెరూన్ కలర్లో ఇట్లా మంచి దుప్పట్టా అయితే వచ్చింది. అండ్ సింపుల్గా బాటమ్ కూడా వచ్చింది. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్న డ్రెస్సెస్ అయితే. వీటికి సంబంధించి షార్ట్ వీడియోస్ రిలీజ్ చేస్తాను నేను, డ్రెస్సెస్ వేర్ చేసుకొని. ప్రజెంట్ టైం లేదు అని చెప్పేసి ఫాస్ట్గా షూట్ చేసి రిలీజ్ చేసేస్తున్నాను. అయినా ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి చూస్తే ఈ డ్రెస్ వేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మీకు నచ్చిన డ్రెస్సెస్ హ్యాపీగా పర్చేస్ చేసుకుంటే 70% ఆఫ్లో వస్తాయి కాబట్టి. సో ఇదండి ఈరోజుకైతే వీడియో, ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.